కేసీఆర్ ఓ జోకర్ మాటలు తప్ప చేతలు ఉండవు. ఉప ఎన్నికలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 50,000 ఉద్యోగాలని మభ్యపెడుతున్నారు. శ్మశానాలు తప్ప గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఎమ్మెల్యే ఎంపీ చనిపోతేనే ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందా? రూపాయికి పనికిరాని వారు మంత్రులుగా ఉన్నారు. ప్రజల మనోభావాలు కించపరిస్తే చూస్తూ ఊరుకోము. జనగామలో రైల్వే బ్రిడ్జికి రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదు. భువనగిరి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ ఓ జోకర్లా వ్యవహరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఓ జోకర్ మాదిరి 50,000 ఉద్యోగాలంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నేడు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భువనగిరి అర్బన్ డెవలప్మెంట్ కి రైల్వే మినిస్టర్ కలిసి జనగామ స్టేషన్తో పాటు స్టేషన్లో కొన్ని కానీ ఏమైనా సూచన బంధుతో పాటు ఆ బ్రిడ్జిని ఏ విధంగా చేయాలి. గతంలో సీఎం గారికి మీటింగ్లో మాట్లాడితే రైల్వే మినిస్టర్ని కలవంటే రైల్వే మినిస్టర్ కలిసి ఆయన ఏమన్నారంటే 50% పెట్టాలి, మీరు 50% ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేఖ చేయండి, శాంక్షన్ చేస్తాను. నేను చీఫ్ సెక్రటరీ అంటే సార్ ఒక పైసా ఇచ్చేది లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు జనగామ బ్రిడ్జి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చింది. మేము పైసలు పెట్ట మొత్తం వాళ్ళని ఇవ్వమంటారు. అందుకనే ఈసారి ప్రత్యేకంగా రైల్వే శాఖ మంత్రిని అవసరం ప్రధానమంత్రి గారు కలిసి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నది కాబట్టి దాని గురించి కలుసుకున్నాము. కలిసినప్పుడు జనగామది కూడా బయటలో టార్గెట్గా 2-3 మాసాలు కూడా టెండర్ పెట్టిస్తాను చెప్పి చూడాలి. శనివారం ఆదివారం ఏమ్స్ గురించి మెడికల్ వెన్సర్ కలిసిన ఆదివారం కిషన్ రెడ్డి గారు టైం తీసుకున్న ఆఫీసర్ బాస్ చేసి టీం ఏర్పాటు చేసి 2 మాసాల టెండర్ విలువ అని చెప్పి అది చెప్పారు.